అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే నాకు మిగిలిన ఒక్క ఫోటో అదేంటన్నది వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మార్నింగ్ అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఆయిల్ అంతా నేను ఈ విధంగా బౌల్లో అయితే వేసుకుంటున్నాను. చలికి గడ్డగట్టేసింది అనమాట ఆయిల్ అంతాని. సో గోరువెచ్చగా మనకి హెయిర్ పెట్టుకుంటే బాగుంటుంది. సో అందుగురించి అని చెప్పేసి ఇంకా నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను. అలాగే కాటన్ అయితే తీసుకున్నానండి. నా దగ్గర కాటన్ లేదు. నేను ఏం చేశానంటే దీపారాధన చేసుకునే ఒత్తు ఉంటుంది కదా, సో ఆ ఒత్తు అంతా పీకేసి ఇంకా దాన్ని ఒక ఉండలాగా అయితే చుట్టేశాను. ఇప్పుడు గోరువెచ్చగున్నదండి ఆయిల్ అయితేని. ఇంకా ఆయిల్లో ఈ కాటన్ అయితే ఈ విధంగా ముంచుకుని ఇంకా ఒక్కొక్క పాయ తీసుకుంటే నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట. హెయిర్కి డైరెక్ట్ ఆయిల్ అప్లై చేయకుండా ఈ విధంగా లైట్గా గోరువెచ్చగా చేసుకుని అప్లై చేసుకుంటే మనకి చాలా మంచిదండి హెయిర్కి. సో నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో నేనైతే ఒక్కొక్క పాయ తీసుకుంటా ఈ విధంగా అయితే మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత సేపు అయితే మసాజ్ చేస్తానండి. సో మసాజ్ చేసిన తర్వాత అప్పుడైతే ఇంక చిక్కు గట్ట ఏమీ తిననమాట. సో ఇలాగా మనం ఆయిల్ పెట్టిన వెంటనే చిక్కు తీసామంటే చాలా హెయిర్ అన్నది ఊడిపోతుంది. ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇంక ముడైతే వేసేస్తాను. ముడేసిన తర్వాత అప్పుడైతే నేను చిక్కు అయితే తీస్తానమాట ఒక గంట గంటన్నర టయానికి. సో మొత్తం అంతా అప్లై చేసేసాను. ఇంకా హెయిర్ కూడా మొత్తం అంతా అప్లై చేసేసాను. సో ఇంక మసాజ్ చేసుకుని ముడైతే వేసేస్తున్నాను. అందరి పండగ క్లీనింగ్ అలాగే పండగ షాపింగ్ అయిపోయిందండి. సో మాకైతే ఇంకా ఉన్నాయన్నమాట. ఈ రోజైతే ఇల్లు క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీ వెనకాల ఉన్న కబోర్డు బాగా గత్ర అయిపోతూ ఉంటుందండి. అంటే ఏదన్నా తీసి తెచ్చాక అందులోనే పెట్టేస్తూ ఉంటాము. సో ఇదైతే బాగా చిరాకుగా ఉంది. ఇదంతా మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం అన్ని తీయేశాను. ఇవి తీసినప్పుడు నాకు కొన్ని అయితే కనిపించినండి, మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మా పెళ్లి శుభలేఖ అనమాట. సో మా పెళ్లి శుభలేఖ వచ్చేసి రెండు మోడల్స్లో అయితే కొట్టించారు. సో ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఇంకోటి వచ్చేసి ఇంటికాడ అయితే ఉన్నాయి. ఎందుకు రెండు మోడల్స్ కొట్టించారంటే మా హస్బెండ్ కోవిడ్లో ఉండేవారు, కంపెనీకి శుభలేఖ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అన్నారనమాట మా హస్బెండ్. అందుకోసం అని చెప్పేసి మా మరిది గారు అయితే హైదరాబాద్లో చేయించారు. ఇవి అయితే ఎక్కువ చేయించలేదండి. ఎందుకు చేయించారంటే ఇంక మా హస్బెండ్ పంపడానికి, అలాగే మా మరిది గారు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఇలా ఇంగ్లీష్లోని ఇంకా తెలుగులోనే అయితే రాయించారనమాట. ఇది మా ఫస్ట్ శుభలేఖ వచ్చేసి. ఇంకొక శుభలేఖ వచ్చేసి ఏంటంటే ఇంక మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఇదే తెలుగు ఇంగ్లీషు రెండు కలిపి అయితే ఉంటుంది అనమాట. మా పెళ్ళి ఎప్పుడైందంటే 2015 జనవరి 25 అయితే అయ్యిందనమాట. సో మా మ్యారేజ్ డేట్ వచ్చేసి అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మై పాస్పోర్ట్లు అనమాట. సో నాది, విరాజ్ది, విన్నోది, ఇంకా వాళ్ళ డాడీది. సో మా నలుగురు పాస్పోర్ట్లు అయితే ఇవి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను, విరాజ్ కోవిడ్ అయితే వెళ్ళాం కానీ విన్ను అయితే వెళ్ళలేదండి. సో విన్నుకి 1 ఇయర్ అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి పాస్పోర్ట్ ఇవన్నీ పెట్టుకున్నాము. అప్పుడు కరోనా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వెళ్దాం ఆగిపోయింది. ఇంకా కరోనా వచ్చిన వలన మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫోటో. సో ఇది ఎవరంటే నేనేనమాట. సో నా మెచ్యూర్ ఫంక్షన్ ఫోటో ఇది. నాకు ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చేశారండి. కాకపోతే నాకు మిగిలిన ఫోటో ఒకటి ఇదేనమాట, ఇది, అలాగే మా ఇంటి కాడ ఉన్న ఫ్లెక్సీ అనమాట. సో ఈ రెండు ఫొటోసే నాకు మిగిలినాయి. మిగతా ఫొటోస్ ఏమీ లేవన్నమాట. వీడియో తీయించారు, ఫొటోస్ తీయించారు, కాకపోతే ఏమీ లేకుండా అయిపోయింది. సో ఎందుకు ఏంటి అన్నది మీకు కాల్తో కామెంట్ చేయండి, చెప్తాను. సో ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే అడుగుతున్నాను అనమాట. ఈ ఫోటో ఏంటంటే మా హస్బెండ్కి పెళ్లి చూపులకి ఇస్తారు కదండి ఫోటో. సో ఈ ఫోటో ఇచ్చామన్నమాట మేము. సో ఇదేంటంటే ఇదైనా ఎందుకు ఉన్నదంటే మెచ్యూర్ ఫంక్షన్కి ఫ్లెక్సీ వేస్తారు కదండి, దాని గురించి అయితే ముందు ఫొటోస్ తీయించారు. సో ఆ ఫోటో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చామన్నమాట. హస్బెండ్ వాళ్ళు ఇచ్చింది కూడా ఉన్నదనమాట, కాకపోతే ఇక్కడ లేదు, అది మా ఇంటికాడ అయితే ఉన్నది. సో మా హస్బెండ్ అయితే నా ఫోటోని ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకోడా పెట్టుకుని అయితే ఉంటారు. అంటే ఆయన కోవిడ్లో ఉండేవారు అన్నాను కదా, కోవిడ్లో పట్టుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ గుజరాత్ వచ్చినాడు, గుజరాత్లోనే ఉన్నదనమాట. సో అదనమాట నా ఫంక్షన్కి మిగిలింది అది ఒకటే. ఇంక నెక్స్ట్ అయితే వెనకాల కబోర్డ్ అంతా క్లీన్ చేస్తానండి. ఇవి వచ్చేసి ఏంటంటే స్ట్రైట్నర్ అనమాట. ఇది చాలా ఇయర్స్ అయ్యిందండి, నేను తీసుకుని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఏంటంటే బ్రష్ టైప్ అనమాట. ఇది మా తోటగోడలు అయితే ఇచ్చింది నాకు. సో అదైతే నేను ఎప్పుడో తీసుకున్నానండి, చాలా ఇయర్స్ అయితే అయిపోయిందనమాట. సో అది ఈ మధ్యలో అయితే చేస్తూ ఉంటాను ఒక్కోసారి స్ట్రైట్నింగు. సో మీకు వీడియో కాల్తే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. క్లీనింగ్ అంతా అయిపోయిందండి, అంటే కబోర్డ్ అయితే అయిపోయింది. ఇంక సైడ్ అయితేని ఈ విధంగా టీవీ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఇంటి ఓనర్ది అనమాట. సో ఇంతకుముందు సామాన్లు ఏమీ రాలేనప్పుడు అదే టీవీలో చూసే వాళ్ళం. ఇప్పుడు ఆ టీవీని అయితే మూలన అయితే పెట్టేశామన్నమాట. సో ఇంక అక్కడ కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఫ్యాన్ చూడండి, మన ఇంట్లో ఫ్యాన్లో స్పీడ్గా తిరగబడడానికి కారణమైతే ఇప్పుడు ఉంటుందండి. మనకి ఇలా మట్టి పట్టేస్తే అస్సలు తిరగదు అనమాట. ఫ్యాన్ని
ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, దుమ్ము కింద పడకుండా అన్నది ఇప్పుడు చెప్తాను. సో మనకి పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లో కవర్స్ మనం ఈ విధంగా మనకి ఆ రెక్కకంతా తొడిగేసి దాన్ని అంతా పామేసాం అనుకోండి, దుమ్ము అయితే కింద పడకుండా అదే పిల్లో కవర్లు అయితే ఉండిపోద్ది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు. సో ప్రతి దానికి ఈ విధంగా తొడిగి మొత్తం అంతా తుడిసానండి. మా ఫ్యాన్ అయితే ఈ మట్టి పట్టేసి అలా స్లోగా అయితే తిరుగుతుంది. ఎప్పుడైతే క్లీన్ చేశానో ఇంకా అప్పటి నుంచి స్పీడ్గా తిరుగుతాం అయితే స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ నేను ఇది 10 డేస్ ముందే క్లీన్ చేశానండి. ఇక్కడ దుమ్ము ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, చూసారు కదా ఎంత అట్లాగైతే కట్టేసిందో. సో ఇంకా పైన అంతా తులిపేసానండి. ఇదంతా పాడేసి చెత్తనమాట, మనం చేతిని దొరికినల్లా కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటాము. సో అది అప్పుడు ఏం కనిపిస్తుంది, ఇలా క్లీనింగ్ చేసినప్పుడు మాత్రం ఎక్కలేనన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. క్లీనింగ్ చేసిన తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇలా ఉంచుకోవాలి, ఎక్కడ తీసిన దొరకు అక్కడే పెట్టాలని చెప్పేసి అనుకుంటాము. కాకపోతే అది ఫైనల్గా ఏమవుతుంది అంటే లాస్ట్కి ఒక 2-3 డేస్ అయితే ఉంటుంది, మళ్ళీ అక్కడ ఏదైనా దొరుకుతుంది తీసి మళ్ళీ అలా పైన పెడతా ఉంటామో లేకపోతే ఇక్కడ తీసి అక్కడ పెడతా ఉంటామో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాగా ఇంకా హాల్ అయితే క్లీనింగ్ అయిపోయిందండి. తర్వాత ఇంకా బెడ్రూమ్ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్ అయితే చేసాను అనమాట. నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదండి, ఉప్మా అయితే అలాగే ఉన్నది అనమాట. సో ఒక పని చేసామంటే ఇంకో పని వదిలేయాలన్నమాట, అలా ఉంటుంది. సో ఈ క్లీనింగ్ చేశాను కదా, వంట అయితే చేయలేదండి. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అయితే అప్పుడు వంట అయితే చేయాలి. సో బెడ్రూమ్ అయితే ఉంది, ఇంక ఫ్యాన్ ఇంకా బెడ్రూమ్ అంతా దులిపేయాలన్నమాట. దీనికి కూడా చూడండి ఎలా పెట్టేసిందో. ఇక్కడ రోడ్ సైడ్ ఇంకా బళ్ళు ఆటోలు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి, దుమ్ము అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో హాల్ అయితే మొత్తానికి ఈ విధంగా అయితే అయ్యింది. ఇంక తర్వాత అయితే ఇంక నేను అయితే రెడీ అయిపోతున్నాను. ఇంక స్నానం అయితే చేసాను అనమాట, హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, ఇంక ఇలా పోనీటైల్ అయితే వేసేసుకున్నాను. యాక్చువల్లీ హెయిర్ వాష్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పని అయితే ఉన్నది, ఇంట్లోని చాలా పని అయితే ఉన్నది. ఇంక పిల్లల్ని తీసుకురావడానికి టైం అయిపోతుంది, ఇంక అందు గురించి అనే రెడీ అయిపోయాను అనమాట. ఇంక రెడీ అయిపోతే ఇంకా కొంచెం టైం అయితే ఉన్నది. ఈ లోపల ఏంటంటే ఇంక బీట్రూట్ ఫ్రై పెడదాం అనుకున్నాను నేను, ఇంకా ఒలిచేసి ఇంక వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే ఒలుస్తున్నాను అనమాట. బీట్రూట్ తోటి న్యాచురల్గా లిప్స్టిక్ కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి తక్క తీసిన తర్వాత ఈ విధంగా లిప్స్ కానీ పాముకున్నామంటే మనకి న్యాచురల్ కలర్ అయితే వస్తుంది, పింక్ షేడ్ అయితే వస్తుంది అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. నేను బీట్రూట్ పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బీట్రూట్ పౌడర్ మనకి ఫేస్కి కానీ లిప్స్కి కానీ చాలా మంచిది. సో నేను ఒకసారి చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. సో ఇప్పుడైతే ఇంక స్కూల్కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ వీడియో పెడతాం కొంచెం లేట్ అవుతుంది, అంటే మార్నింగ్ అప్లోడ్ చేయాలి, కాకపోతే వాయిస్ ఇవ్వడానికి అవ్వలేదు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలు అయితే ఎక్కువ ఉన్నారు, ఇంకో మా పక్క వాళ్ళు కట్ట అయితే చాలామంది ఉన్నారులేండి, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇంకా ఆ పిల్లలు వీళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట, మీకు పక్క నుంచి ఇంకా గోల్ వినిపిస్తూనే ఉంటాయి. సో ఇంక పిల్లల్ని అయితే తీసుకొచ్చేసానండి ఇంక ఇంటికి. ఇంక ఇంటికి రాగానే ఇంక బీట్రూట్ ఫ్రై పెట్టేశాను, ఇంక రైస్ కూడా వండేసాను అనమాట. ఇంక పిల్లలిద్దరికి అయితే పెట్టించేసాను. ఇంక పెట్టించిన తర్వాత ఇంకా హోంవర్క్స్ కాదు ఎగ్జామ్స్ కదా, దానికి ప్రిపేర్ చేయించాను. ఇంక తర్వాత వీళ్ళిద్దరు ఇంకా రాస్తూ ఉంటున్నారు కదా వర్క్షీట్ అని చెప్పేసి, ఇంక నేను గిన్నెలతో ఉందామని చెప్పేసి ఇంక బాల్కనీలోకి అయితే వచ్చానండి. నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేయకుండా మొత్తం పనులన్నీ చేసుకున్నాను. ఇంకా గబగబ లంచ్ అయితే తినేసి ఇంకా నేనైతే గిన్నెలతో ఉందమైతే స్టార్ట్ చేశానమాట. గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లల్ని ట్యూషన్ తీసుకెళ్ళి వచ్చేసాము. ఇంకొచ్చేసాక పిల్లల గురించి అయితే స్నాక్స్ చేస్తున్నానండి. ఇది గుజరాతీ స్పెషల్ అని చెప్పచ్చు. ఏంటంటే దీన్ని పాపడ్ అంటారనమాట. సో ఇక్కడ ఎక్కువ మార్నింగ్ టైం ఇయే తింటారు, పాపడ్ అంటారు. సో ఇది ఎలా చేస్తున్నానని చూపిస్తాను. ముందుగా 1 కప్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను, అందులో కొంచెం ఉప్పు కారం ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను, కొంచెం బేకింగ్ పౌడర్ ఇంకా వామ్ అనమాట. సో ఇందులో కారం పొదులు మీరు మిరియాల పౌడర్ ఉంటే వేసుకోండి బాగుంటుంది, నా దగ్గర మిరియాల పౌడర్ లేదు. సో ఒకసారి అదంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరు ఆయిల్ ఎంత వేసుకోవాలంటే మనకి పిండి ఈ విధంగా చుట్టుతే మనకు ముద్ద ఇలా ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా అదంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఇదంతా ముద్దలా అవ్వాలండి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ఇంకా పల్చగా అయితే అయిపోతుంది. మనకి జాయిగా స్లోగా నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా శనగపిండి ముద్ద అయితే అవ్వాలి. సో ముద్ద అయిన తర్వాత దానిపైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసేసి పక్కన అయితే పెట్టాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వేయించి ఒక కడాయి పెట్టుకున్నాను, ఇది డీప్ ఫ్రై చేయాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం పాపడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నేను చపాతీ పీట అంటే చపాతీ కర్ర పీట ఉంటుంది కదండి, సో దాని మీదన చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి చాపింగ్ బోర్డు మీద చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన శనగపిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకోవాలన్నమాట, పెద్దగా తీసుకోకూడదు, చిన్నే తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అంటే పొడవుగా చేసుకోవాలండి, ఇది సర్కిల్ రాకూడదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పొడవుగా చేసుకుంటే మనకి పాపడ్ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. మనకిలాగా మార్నింగ్ ఇడ్లీ దోశ పూరి ఇలాగే ఏం తినరండి
క్యాండిల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సమోసా లేదంటే డోక్లా కమాన్ ఇవే తింటారనమాట. ఒక్కొక్కరు అయితే ఏమీ తినకుండా ఓన్లీ టీ ఒకటే తాగేసైనా ఉంటారు. సో బయట అయితే చాలా అమ్ముతారండి. మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, గుజరాతీ స్పెషల్స్. సో నా దగ్గర ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసేసాను. ఒక పక్కన అయితే ఆయిల్ అయితే మరిగిపోయింది, అంటే కాగిపోయింది. సో ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో అయితే పెట్టాలండి. సిమ్లో పెట్టేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్గా ఉండాలి, అలాగే మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం గమ్మునే ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా అయితే నేను వేసేసుకుంటున్నాను. సో రెండు వేపులన బాగా కాల్చేసుకోవాలి. సో ఇవి అయితే చాలా టేస్ట్ ఉంటాయండి, అంటే మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈజీగా ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట పాపడ్. సో బయట అయితే చాలా దుక్కులు అమ్ముతూ ఉంటారండి ఇవి. సో ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటివన్నీ ఒక్కోసారి చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒక్కోసారి చేస్తాను, నేను అంతమాట చేయను అనమాట. సో ఇంక మిగతా అన్నీ ఫ్రై చేసాను. ఇంక ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ఇంక సరిపోద్ది అనమాట. ఇంకా పాపడ్ మీద అయితే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. ఇంకంతేనండి, పాపడ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా మెత్తగా క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట. సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చదువుకుంటూ ఉన్నారు. ఇంక ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఇంక మేము అందరం కూర్చొని ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే తినేస్తున్నాము. ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది, మా పెళ్ళి శుభలేఖ ఇంకా నా ఫోటో ఇవన్నీ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.